ఏపీలో ప్రతిపక్షం ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తోందని విమర్శించారు మంత్రి అమర్నాథ్. ఈ నెల 26న ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కి సంబంధించి విశాఖలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అంబటి రాయుడితో కలిసి పాల్గొన్నారు ఆయన. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, దీన్ని కూడా ఓట్ల కోణంలోనే చూడటం బాధాకరమని చెప్పారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరిట రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ వారికి ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించక మరుగున పడిపోయినటువంటి ఎంతోమంది యువత క్రీడాకారుల్ని వెలికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం. ఇందులో 15 సంవత్సరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్కి ఇచ్చాం. 15 సంవత్సరాలకి ఓటు ఉంటుందా, 15 సంవత్సరాలు ఓటు ఉంటుందా అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఇంకో పార్టీలో విమర్శించేటువంటి పత్రికలో సమాధానం చెప్తే బాగుంటుంది. ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్ద కార్యక్రమం పెడుతున్నాం, పిల్లలకి జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం, నాడు నేడు కింద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ బాగు చేస్తున్నాం, 10th క్లాస్ పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి ఓటక్కుంటుందా. ఒక్క క్రీడలోనే మాత్రమే కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకి అతీతంగా కలిసికట్టుగా ఆడేటువంటి ఒక క్రీడ, దాన్ని కూడా రాజకీయం వైపు మరల్చి మరి గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎప్పుడూ ఈ ఆలోచన ఎందుకు రాలేదు ఆయనకి? మనం పెట్టేయచ్చు కదా, ఆయన కూడా పెట్టేయచ్చు కదా. ఆయనకి హామీలు అమలు చేయడానికి ఆఖరి 3 నెలలు కావాలి తప్ప మిగిలిన ఏ విషయం అధికార పార్టీ చేసినా సరే ఇటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది సహజం, పెద్దగా మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు.